ఈ నేపథ్యంలో రేపు సిఎల్పి సమావేశం జరగబోతోంది. సిఎల్పి సమావేశంలో ఏ అంశాలు చర్చించబోతున్నారు, ఎవరెవరు రాబోతున్నారు, ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ డికే శివకుమార్ మల్లికార్జున ఖర్గే వస్తారా లేదా ఠాక్రేతో రేవంత్ రెడ్డితో సీనియర్లు నాయకులతో కూడా మాట్లాడి ఎవరు సీఎం పదవికి అర్హులు, సీఎం పదవి రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండొచ్చా, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉండొచ్చా లేదా బట్టి విక్రమార్క ఉండొచ్చా, సో ఈ అంశాలపై కూడా రేపు సిఎల్పి సమావేశంలో చర్చించబోతున్నారు. రేపు సాయంత్రం ప్రజాక్షేత్రంలో ఒక బహిరంగ సభలో మరి సీఎం అభ్యర్థిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, తర్వాత రేపు మార్నింగ్ కూడా గవర్నర్ తమిళిసైని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి తమ సంసిద్ధతను తెలియజేయబోతున్నారు. దీనిపై సిఎల్పి సమావేశానికి సంబంధించి మరిన్ని అంశాలు మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి సిఎల్పి సమావేశంలో ఏ అంశాలు రాబోతున్నాయి, ఎవరు సీఎం అభ్యర్థిగా ఉండబోతున్నారు? సురేష్, సీతారామస్ గారు, మీకు తెలుసు 119 నియోజకవర్గాలకు సంబంధించి అంటే దాదాపు ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే 119లో 60 సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ అవకాశం ఉంది. దానికంటే ఇంకొక 3 సీట్లు ఎక్కువగా 63 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నట్లుగా స్పష్టంగా ఇప్పుడు ప్రకటించే నియోజకవర్గాలకు తోడు ప్లస్ ఆధిక్యంలో ఉన్న చూస్తే 63 నియోజకవర్గాల్లో చాలా స్పష్టత వచ్చింది. ఆ రకంగా బీఆర్ఎస్ 40 నియోజకవర్గాల్లో, తర్వాత బీజేపీ 7 నియోజకవర్గాల్లో, ఎంఐఎం గతంలో 7 ఉంటే 7 నియోజకవర్గాల్లో ఆ రకంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఒక్కటి సిపిఐ అయితే పొత్తులో భాగంగా సిపిఐకి ఇచ్చారు, కొత్తగూడెం సిపిఐకి వచ్చింది. సో ఈ స్పష్టమైన ఆధిక్యత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ ఉండడంతో మొత్తం మీద కూడా ఎన్నికైన అంటే తాజాగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా రాత్రికి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. తాజ్ కృష్ణ కానీ లేదంటే ముందుగా అక్కడ సమావేశం అయిన తర్వాత సిఎల్పి సమావేశాన్ని రేపే సోమవారమే సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉంది. సిఎల్పి సమావేశంలోనే సో ముందుగా ఢిల్లీ నుంచి వచ్చే అంటే ముందుగానే మనకు తెలుసు చిదంబరం గారు ఇంకా కొంతమంది ఏఐసీసీ ప్రతినిధులు రాబోతున్నట్లుగా ముందుగానే సమాచారం ఇచ్చారు. వాళ్లే వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఒక అభిప్రాయ సేకరణ అనేది జరిపి సో ఆ రకంగా సీఎం అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అనే దాని మీద ఒక అభిప్రాయ సేకరణ జరిపి ఆ రకంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటి, దాని ప్రకారం ఏంటంటే ఎట్టి పంచు మీరు చెప్పినట్టుగా బట్టి విక్రమార్క గారని లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇంకొంతమంది కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ రేస్లో ఉన్నప్పటికి కూడా అంటే అసలు కాంగ్రెస్ పార్టీని ఎక్కడో థర్డ్ ప్లేస్లో ఉన్నదనేది దాని పరిస్థితి నుంచి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళటం, దాని గెలుపు ఇది బాటలో పైన నుంచి చేయడం, ఎన్ని వివాదాలు వచ్చినా ఎంతమంది ఇచ్చేసినా కానీ ఎక్కడ కూడా దానికి ఇది తావు లేకుండా దానికి ముందుకు తీసుకెళ్ళి ఒక టీమ్ స్పిరిట్ తోటి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ రకంగా మరి ఈ విజయపదానికి చేర్చిన నేపథ్యంలో దాదాపు రేవంత్ రెడ్డి గారికే దాదాపు ఖాయమైనట్లుగా ఒక ఒపీనియన్ కూడా ఉంది. ఇప్పుడు మీకు తెలుసు డీజీపీ అంజనీ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారిని కలిస్తే సో రేవంత్ రెడ్డి గారు ఆయన డీజీపీ ఏమని చెప్పింది ఏంటంటే 9వ తారీఖు లోపు ఎప్పుడైనా కొత్త సీఎం గారు ప్రమాణ స్వీకారం ఉండొచ్చు, అది కూడా పబ్లిక్ వేదిక అంటే ఎల్బీ స్టేడియంలో ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది, కాబట్టి మీరు దానికి అనుగుణంగా ఏర్పాటు చేయండి ఎల్బీ స్టేడియంలో అని చెప్పి ఒక సూచన కూడా పిసిసి అధ్యక్షుడు హోదాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ రకంగా సూచించారు. అందుకని ఎల్బీ స్టేడియంలో కొత్త సీఎం కాంగ్రెస్ పార్టీ కొత్త సీఎం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం అనేది చేయబోతున్నారు. అయితే రేపే అంటే సిఎల్పి అయిన తర్వాత మరి అంటే డిలే చేస్తే మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎక్కడ ఎటు నుంచి ఎవరు లాగుతారో ఏంటో తెలిసే పరిస్థితి లేదు ఉంటుంది. కాబట్టి ఒకవేళ అభ్యర్థి రేపు ప్రకటన కనుక కొత్తగా సీఎం అనే ఎవరనేది ఒక అభిప్రాయ సేకరణ పూర్తి అయితే ఉంటే అన్నీ కనుక అనుకూలిస్తే రేపే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది, లేకపోతే 9 లోపు మంచి రోజు చూసి సో ఆ రకంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి తెలుస్తుంది. సీతారామస్ గారు, సురేష్, ముఖ్యంగా ఇప్పటి వరకు ఒక పోరాటం, రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే తెలంగాణ ప్రజలకి హామీ ఇచ్చారో శిక్షరణి సంక్షేమ పథకాల నేపథ్యంలో మరి ఏ అంశాలపై ముందుకు వెళ్ళబోతున్నారు, 100 రోజుల్లో మేము ఈ కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ అంశాలపై ఎలా చర్చించబోతున్నారు, ఎలా స్టెప్స్ తీసుకోబోతున్నారు? సురేష్, సీతారామరాజు గారు, మీకు తెలిసి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు విలేకరుల సమస్యలు అదే చెప్పారు. ఏదైతే మేము 6 హామీలు ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీల అమలుకి ఇప్పుడు ఏంటంటే ముందు ఫైనాన్స్ చూడాలి, దాని పరిస్థితి చూడాలి. కాబట్టి ముందు వెనక ఏదైనా మళ్ళీ మొత్తానికి 6 హామీలు అనేది అమలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పి దానికి అనుగుణంగానే
ఎందుకంటే కర్ణాటకలో కూడా ఈవెన్ ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ముందుగా అయితే అమలు చేయడానికి ప్రయత్నించారు కాబట్టి ఇక్కడ కూడా అదే అయితే ఇందులో ఏంటంటే కొన్ని ఇప్పుడు రైతు బంధుది మానిఫెస్టోలో రుణమాఫీ అనేది మానిఫెస్టోలో రుణమాఫీ అని ఉంది కానీ ఆ ఆరు హామీలో ఆ రుణమాఫీ అనేది లేదు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి మానిఫెస్టోలో ఇచ్చారు కానీ అంటే వరంగల్ డిక్లరేషన్ కింద అది ఇచ్చారు కానీ ఇక్కడ ఆరు హామీల్లో రుణమాఫీ అనేది లేదు అందుకని ఆ 2 లక్షల రుణమాఫీ అనేది ఇప్పుడు టచ్ చేయకపోవచ్చు అలాంటి దాన్ని పక్కన పెట్టే అవకాశం తర్వాత రైతు బంధు యాక్చువల్గా మీకు తెలుసు కేసీఆర్ గారు ఇప్పుడు రబీ సీజన్కి ఆల్రెడీ కూడా ముందుగా ఎలక్షన్ కమిషన్ హామీ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ హామీ ఇస్తే కొంతమందికి డబ్బులు రిజీవ్ చేసే ప్రయత్నం లాస్ట్ మినిట్లో హరీష్ రావు గారు ఒక ప్రకటన చేశారని చెప్పి రైతు బంధుకి ఇచ్చిన మన అనుమతిని మళ్ళీ విత్డ్రా చేసింది ఇప్పుడు మరి అదే బీఆర్ఎస్ మళ్ళీ వచ్చి ఉంటే రైతు బంధు కంటిన్యూ చేసేవాళ్ళు అలా చేశారు మరి ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి 100 రోజుల్లో హామీ అన్నారు కాబట్టి ఇమీడియట్గా మరి ఆ రైతు బంధు వేయాలంటే మరి ఏడాదికి ఒక ఎకరాకి 13,000 అన్నారు మళ్ళీ రైతులకి కౌలు రైతులకి అన్నారు సో ఆ రెండిట్ల స్పష్టత రావాలి కౌలు రైతులకి ఏమి ఇస్తారు రైతులకు ఏది ఇస్తారు మరి ఎలా ఇస్తారు ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు ఆయన మరి కౌలు ఇక్కడ ఉండి వేరే అతను కౌలుకి ఇచ్చాడు మరి కౌలు రైతులకి ఎట్లా ఇస్తాడు రైతుకి ఎలా ఇస్తారు ఆ సందిగ్ధత ఉంది సో అవన్నీ చేయాలంటే టైం మరి ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలి కాబట్టి మరి ఇక ఈ రబీ సీజన్లో రైతు బంధు లాంటిది అమలు చేసే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే దీనిని చూస్తే అవన్నీ తర్వాత వస్తాయి సురేష్ గారు మనకి ఇప్పుడే అందిన వార్త డీజీపీ అంజనీ కుమార్ ని ఈసీ సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించారు అన్న అంశంతో మరి ఆ విషయం మీద ఈసీ డీజీపీ అంజనీ కుమార్ ని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది ఏంటి అసలు ఎందుకని అంటే ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించడం ఏంటి ఈ అంశం మీద మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి సీతారామరాజు గారు మీకు తెలుసు మన టూరిజం కార్పొరేషన్ ఎండీని సస్పెండ్ చేశారు ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది ఎందుకు సస్పెండ్ చేసిందంటే ఎలక్షన్ నియమావళి ఆ ప్రవర్తన అంటే మీకు ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా షెడ్యూల్ ప్రకటన తేదీ నుంచే ఎన్నికల ప్రవర్తన నియమాలు వస్తుంది అది ముగిసే వరకు కూడా అంటే రేపు 5 వరకు కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలు అనేది అమల్లో ఉంది అందుకని ఆయన ప్రోటోకాల్లో భాగంగా ఆయన వెళ్ళాడు ఎవరైతే మనకి మన శ్రీనివాస్ గౌడ్ గారు అమ్మడు తిరుపతి వెళ్తే ఆయన టూరిజం ఎండీగా ఉండి ఆయన ఓఎస్డీగా ఉండి ఆయన తిరుపతి వెళ్ళాడు సో తిరుపతి వెళ్తే ఆయన ఎలక్షన్ కమిషన్ తేలా మీరు ప్రోటోకాల్ ఇప్పుడు స్పష్టంగా చెప్పారు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నప్పుడు మీరు ప్రోటోకాల్ మీరు పాటించాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది ఇంకా రిజల్ట్సే ఫలితాలే మొత్తం అవ్వలేదు ఎలక్షన్ మన ఎన్నికల ప్రవర్తన నియమావళి అనేది అమల్లో ఉండగా డీజీపీ అంజనీ కుమార్ గారు వెళ్ళి ఇవాళ మీకు రేవంత్ రెడ్డి గారిని కలవడం రేవంత్ రెడ్డి గారు కొన్ని సూచనలు చేయడం ఆ సూచనల విషయాలు మళ్ళీ ఆయన మీడియా చెప్పడం ఇవన్నీ చూస్తే తప్పనిసరిగా ప్రోటోకాల్ అంటే ఎన్నికల ప్రవర్తన నియమాలని ఎక్కువ అంటే మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వైలేట్ చేసినట్టే కాబట్టి ఈసీఐ తప్పనిసరిగా ఆ కొరడా తీసుకుంటుందని ముందు అనుకున్నారు అది చేశారు కాకపోతే మళ్ళీ అయిన తర్వాత మరి ఇక ప్రభుత్వానికి ఏనుగు వచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే మళ్ళీ రియల్ ఎస్టేట్కి మళ్ళీ అడిగి చేయాల్సి ఉంటుంది మొత్తానికైతే ఎన్నికల ప్రవర్తన నియమాల వైలేషన్ కిందనే ఆ నిర్ణయం తీసుకొని ఉంటారు సీతారామస్ గారు థ్యాంక్ యూ సురేష్ థ్యాంక్ యూ వెరీ మచ్